నిండు గర్భిణి 1000 రూపాయలు ఫీస్ కట్టలేదని నెల్లూరు కావలి ఏరియా హాస్పిటల్ డాక్టర్లు ఆపరేషన్ నిరాకరించారు. కావలి నియోజకవర్గం ఆముదాలదిన్న పంచాయతీకి చెందిన ఓ మహిళ నెలల నుండి నొప్పులతో బాధపడుతూ కావలి ప్రభుత్వ హాస్పిటల్లో చేరింది. అయితే ఆమెకు ఆపరేషన్ చేయాలంటే 1000 రూపాయలు కట్టాలని డాక్టర్లు డిమాండ్ చేశారు. దీంతో అంతంత మాత్రమే ఆమె ఆర్థిక పరిస్థితి ఉండడంతో సుమారు 3 గంటల పాటు గర్భిణి ప్రసవం కోసం వేచి చూడాల్సిన దుస్థితి నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న మీడియా సోదరులు ఆమె వెంట నిలబడి డాక్టర్ ని నిలదీయగా మారు మాట లేకుండా డాక్టర్ ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేసుకుని ఆపరేషన్ చేశారు. దీంతో ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా ఆమె మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని ఎక్కడైనా ప్రభుత్వ హాస్పిటల్ బాగు చేయాలని ఈ విషయం తెలుసుకున్న ప్రజలు కోరుకున్నారు. हास्पल के हास्पल के देनार ఏ పని మీద వచ్చారా? నొప్పులు లేవుతుంటే వచ్చారా? చేయట్లేదు నీకు డబ్బులు ఎత్తురా చేస్తాను. దేనికంటే డబ్బులు? ఫార్మ్ చేయటానికా? ఎంత? 1000 రూపాయలా? ఏ డాక్టర్ అడిగాడు? నా పేరు చేవూరి పద్మ. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ డైరెక్టర్గా నియమించారు ఎమ్మెల్యే గారు. ఇక్కడ వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్క మహిళకి ట్రీట్మెంట్ చేస్తున్నారు ఎందుకంటే మా దృష్టికి చాలా సార్లు వచ్చింది. అమౌంట్ అడగడం ఫస్ట్ ఇదిగా ఉంది. ఇక్కడ డాక్టర్లు అమౌంట్ అడుగుతున్నారని చెప్పని వాళ్ళు భయపడి వెళ్ళిపోవడం జరుగుతుంది. వాళ్ళకి ప్రాబ్లమ్స్ అవుతుంది. డెలివరీ పేషెంట్ని 1000 రూపాయలు ఇస్తేనే ఆపరేషన్ చేస్తాము మొత్తం వేయాలి అని చెప్పని మాట్లాడి ఆ అమ్మాయికి ఇన్నుమా ఇచ్చినా కూడా వాళ్ళ కింద పంపించేశారు. ఆ అమ్మాయి భయపడి మనలందరం చెప్పుకోవడం జరిగింది. మన ఇలేహర్ సోదరులందరూ రావడం జరిగింది. ఇక్కడ ఇదే కాకుండా గతంలో కూడా 2-3 సార్లు నా దృష్టికి వచ్చింది ఏంటంటే ఇది గవర్నమెంట్ హాస్పిటలా ప్రైవేట్ హాస్పిటలా అంటున్నారు సార్. ఇది ఎమ్మెల్యే దృష్టికి మేము తీసుకెళ్తాము. ఇక్కడ మేము మంచి సౌకర్యాలు ఇవ్వాలని చెప్పని మంచిగా హాస్పిటల్ డెవలప్మెంట్ చేయాలని మేము అనుకుంటుంటే ఇక్కడ చేసేవాళ్ళు డాక్టర్లు ఇక్కడ ఉన్న ఇన్ఛార్జీలు వీళ్ళంతా ఇలా చేస్తున్నారు సార్. ఇది చాలా దూరం పోతుంది. అంత దూరం పోకుండా చేసుకుంటే బాగుంటుంది. మా ఎమ్మెల్యే దృష్టిగా మేము తీసుకెళ్తాం సార్. ఇక్కడ వచ్చిన పేదవాళ్ళని మీరు చూసుకొని మీ మనసుల్లాగా చూసి ఒక మంచితనంతో వాళ్ళకి సేవ చేసిన భావంతో ఇక్కడికి వస్తున్నారు మిమ్మల్ని. కానీ మీ డాక్టర్లే వాళ్ళని యూజ్ చేసినందువల్ల వాళ్ళు భయపడి పారిపోతున్నారు. చాలా విధంగా జరుగుతుంది.